తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి సరైన విజయం కోసం సతమతమవుతున్న హీరో వరుణ్ తేజ్. ఎట్టకేలకు 2017లో ఫిదా రూపంలో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ ఆ సినిమాతో ఇటు డొమెస్టిక్ మార్కెట్ తోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సంచలన కలెక్షన్లను సాధించి దుమ్ము ద్రేపాడు. అలాంటి విజయం తర్వాత వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ తొలి ప్రేమపై అందరిలోనూ మంచి అంజనాలు ఏర్పడ్డాయి. నేడు రెగ్యులర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి ప్రేమ సినిమా ఓవర్సీస్ లో 8వ తేదీ ఈవినింగ్ నుండి స్పెషల్ షోలతో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో పాటే మంచి ఓపెనింగ్స్ ని కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా. స్టోరీ విషయానికి వస్తే ట్రైన్లో పరిచయమైన ఒక ప్రేమ జంట కాలేజీలో ఏకమై తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ కొంతకాలానికి ఒక ప్రాజెక్ట్ నిమిత్తం ఇద్దరూ తిరిగి కలవడం జరుగుతుంది. అప్పుడు వారి మధ్య తిరిగి ప్రేమ ఎలా పుట్టింది, ఇద్దరు ఎలా ఏకమయ్యారు అనేది సినిమా కథ. కథ అచ్చు రీసెంట్ గా వచ్చిన సుమంత్ నటించిన మళ్లీ రావా సినిమాను పోలి ఉన్న ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ, రాశి ఖన్నా క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అలాగే క్యూట్ పర్ఫార్మెన్స్ సినిమాను చకచకా నడిచి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఫీల్ అయ్యేలా చేసింది. కానీ అదే ఫ్లో సెకండ్ హాఫ్ విషయంలో తగ్గడం సినిమాకు వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్ గా మారగా, దాంతో పాటు స్లో నరేషన్, అలాగే ఎంటర్టైన్మెంట్ పాలు పెద్దగా లేకపోవడం మేజర్ మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. కానీ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ లో అవి తక్కువగానే ఉంటాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ తక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ తన పాత్రలో పర్ఫెక్ట్ గా నటించి మెప్పించడమే కాదు, ఈసారి సాంగ్స్ లో స్టెప్స్ కూడా వేసి అలరించాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో రాశి ఖన్నా తన క్యూట్ లుక్స్ తో సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పర్వాలేదనిపించుకున్నారు. సంగీత దర్శకుడు తమన్ మంచి సాంగ్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. ఈ వీకెండ్ రిలీజ్ అయిన 3 సినిమాలకు సంగీతం అందించిన తమన్ ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు అనిపించింది. దర్శకుడు వెంకీ అట్లూరి కొత్త కథను చెప్పకుండా తెలిసిన కథని మంచి ఫీల్ గుడ్ నరేషన్ తో తెరకెక్కించి ఫస్ట్ హాఫ్ వరకు ఫుల్ మార్కులను మించేగా సెకండ్ హాఫ్ మాత్రం కేవలం పాస్ మార్కులే సాధించాడు. వరుణ్ అండ్ రాశి ఖన్నాల నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని రాబట్టుకోగలిగాడు. ఓవరాల్ గా సినిమా యూత్ కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. కానీ కమర్షియల్ సినిమాలు కావాలి, కామెడీ కావాలి, ఫైట్స్ కావాలి అని రొటీన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా పెద్దగా ఎక్కే అవకాశం తక్కువ. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 stars out of 5 stars. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 23 crore బిజినెస్ చేసింది. ఓవర్సీస్ నుంచి అద్భుతమైన ఓపెనింగ్స్ ని ఇప్పటికే సాధించిన ఈ సినిమా 24 crore టార్గెట్ ని అందుకుంటుందో లేదో అనేది ప్రాసక్తికరంగా మారింది. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.